రీజన్ కూడా వివేక్ గారే చెప్తారు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా కన్నడలో రిలీజ్ అయ్యి మంచి విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. సో దీన్ని తెలుగులో చేద్దామని అనుకున్నప్పుడు చార్లీ సినిమా ఇక్కడ మంచి హిట్, రాణా గారే ఇక్కడ తెలుగులో రిలీజ్ చేశారు. సో డెఫినెట్గా రక్షిత్ గారికి మంచి ఫాలోయింగ్ ఉంది, ఇక్కడ కూడా చేయొచ్చు అనుకున్నాను. కానీ వన్స్ ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ అంటే ఈ సినిమాకి అభిమానులు ఉన్నారని తెలిసింది. అంటే చాలామంది ట్విట్టర్లో ఆర్గానిక్గా ఇది బాగా ట్రెండ్ అవుతుంది, సినిమాకి చాలామంది అభిమానులు ఉన్నారు, తెలుగులో కూడా ఇది మంచి విజయవంతం అవుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ ఇప్పుడు డైరెక్టర్ హేమంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.